కరోనా సమయంలో మీ అందరికీ ఒక పిట్ట కథ చెప్పాల్సిందే. ఒకడు ధైర్యం చేసి బయటకు వెళ్ళి కరోనా పేషెంట్కు దగ్గరగా పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. దానిని ఏమంటారు? రిస్క్ చేయటం. అలాగే ఓ కరోనా పేషెంట్ మామూలుగా ఉన్న మనిషికి దగ్గరగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వాడి మొహం మీద తగ్గడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దానిని ఏమంటారు? రిస్క్ చేయటం. ఈ కథలో రిస్క్ ఏంటో తెలుసా? పేషెంట్కి కరోనా ఉన్నా నీకే రిస్క్, కరోనా వైపుకి రూపరిగట్టినా నీకే రిస్క్. కాబట్టి ఇంటి పట్టునే ఉండడం నీ ఆయుష్కి మంచిది, సరైన ఆహారం తినడం నీ ఆరోగ్యానికి మంచిది. అలాగని చెప్పి నాకు దొరికినదే అవకాశం అని రోడ్డు మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే కరోనా విల్ షో దెమ్ ద హెల్. స్టే అట్ హోమ్, వాష్ యువర్ హ్యాండ్స్ రెగ్యులర్లీ, యూజ్ మాస్క్ వెనెవర్ యూ స్నీజ్ అండ్ కాఫ్, అండ్ హ్యావ్ హెల్దీ హ్యాబిట్స్. ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం కరోనా మిమిక్రీ అవగాహన బై డాక్టర్ స్మెల్ బెల్ అండ్ వెబ్బల్.